ఓం శాంతి. ఈరోజు అవ్యక్తవాణి సారం బ్రాహ్మణ జీవితపు సుఖము సంతుష్టత మరియు ప్రసన్నత. ఇది అవ్యక్తవాణి యొక్క సారం. ఈ అవ్యక్తవాణిలో మొదటి ప్రశ్న, రాజ్య అధికారులుగా ఎవరు అవుతారు? జవాబు, సదా సంతుష్టత గుణం ద్వారా స్వయం సంతుష్టంగా ఉంటూ ఇతరులను తమ వృత్తి దృష్టి కృతి ద్వారా సదా సంతుష్టతను అనుభవం చేయిస్తూ మరియు సదా సంకల్పంలో మాటలో సంఘటన యొక్క సంబంధ సంపర్కాలలో కర్మలలో సంతుష్టత అనే పుష్పాల వర్షాన్ని పాప్తదా స్వయం వర్షిస్తున్నట్లుగా కురిపిస్తున్నట్లుగా అనుభవం చేస్తూ ఉన్న సంతుష్ట మనులే బాప్దాద కంఠహారంగా రాజ్య అధికారులుగా అవుతారు. రెండవ ప్రశ్న, సంతుష్టతలో రెండవ రకం పిల్లలు ఎలా ఉంటారు? జవాబు, వారు అప్పుడప్పుడు సంతుష్టంగా అప్పుడప్పుడు అసంతుష్టంగా అంటే అసంతృప్త సంకల్ప ఛాయలోకి వచ్చేస్తారు. మళ్ళీ వెలుపలికి వచ్చేస్తారు, చిక్కుకోరు. మూడవ ప్రశ్న, బాప్దాద యొక్క ప్రయత్నం ఏమిటి? జవాబు, రెండవ మాల కొందరికి కొద్దిగా అసంతుష్టత యొక్క ఛాయలు ఉండటం వల్ల మొదట మాలలోకి రాకుండా వంచితులైపోతూ ఉన్నారు. దీనిని పరివర్తన చేసి ఎలాగైనా మొదటి మాలలోకి తీసుకురావాలని ఒక్కొక్క గుణము విశేషతలు సేవ అన్నింటినీ ముందుకు తెస్తూ మొదటి మాలలోకి తెచ్చే ప్రయత్నము బాప్దాద చేస్తున్నారు. నాలుగవ ప్రశ్న, ఆ అసంతుష్టతకు విశేషమైన కారణం ఏమిటి? జవాబు, సర్వప్రాప్తుల బీజం సంతుష్టత. స్థూల లేక సూక్ష్మ అప్రాప్తికి బీజము అసంతుష్టత. బ్రాహ్మణ జీవితం మరియు ఖజానాలో అప్రాప్తి వస్తువేది లేదు, కానీ ప్రాప్తించిన ఖజానాలను ప్రతి సమయంలో కార్యంలో ఉపయోగించడం అంటే స్మృతిలో ఉంచుకోవటం, స్మృతి స్వరూపంగా ఉపయోగించడం. ప్రాప్తి అయిన దానిని అక్కడక్కడ హద్దు ప్రాప్తిలోకి పరివర్తన చేసేస్తారు. అల్పకాలిక ప్రాప్తులపై కోరిక సదా సంతుష్టత అనుభవం అయ్యే బేహద్ ప్రాప్తి అయ్యే ఫలస్వరూపాల నుండి వంచితులుగా చేసేస్తుంది. హద్దు ప్రాప్తి హృదయంలో హద్దు వేస్తుంది. బుద్ధి ద్వారా సంతోషం ఉంటుంది, కానీ హృదయంలో సంతోషించరు. ఐదవ ప్రశ్న, తృప్తి ఆత్మల యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు, వారు మనసుతో హృదయంతో తండ్రితో డ్రామాతో అందరితోనూ సంతుష్టంగా ఉంటారు. వారి మనసులో శరీరంలో సదా ప్రసన్నత అలా కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా లెక్కాచారాన్ని సమాప్తి చేసుకునే ఆత్మ ఎదురించిన శారీరక కర్మభోగం ఉన్న హద్దు కోరికల నుండి విముక్తులైన ఆత్మ సంతుష్టత కారణంగా సదా ప్రసన్నతతో ప్రకాశిస్తూ ఉంటారు. ఆరవ ప్రశ్న, ప్రసన్న చిత్తులుగా ఉన్నవారి గుర్తులు ఏమిటి? జవాబు, వారు సదా నిస్వార్థపరులుగా ఉంటారు. అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు. నా భాగ్యాన్ని ఎలా తయారు చేశాడని భాగ్య విధాతపై గాని డ్రామా గురించి గాని వ్యక్తుల స్వభావ సంస్కారాల గురించి కానీ వాయుమండలంపై కానీ శారీరక లెక్కాచారాలపై కానీ దోషం పెట్టరు. ప్రసన్న చిత్తులు అంటే నిస్వార్థ నిర్దోష వృత్తి మరియు దృష్టి కలవారు. సంఘం యుగం యొక్క విశిష్టత సంతుష్టత. సంతుష్టతకు గుర్తు ప్రసన్నత. మరో ప్రశ్న, ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులు అంటే ఎవరు? జవాబు, బ్రాహ్మణ జీవిత వారసత్వం యొక్క ఆస్తి సంతుష్టత. బ్రాహ్మణ జీవితపు వారసత్వం లేదా ఆస్తి సంతుష్టత.
బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత. చివరి ప్రశ్న, ఫరిస్తా స్వరూపులు ఎలా ఉంటారు? జవాబు, వారి బుద్ధి ఈ పంచతత్వాల శారీరక ఆకర్షణకు అతీతంగా ఉంటుంది. వారిని మాయ టచ్ చేయలేదు. వారు ఎవరికి అధీనులుగా ఉండరు. శరీరానికి మాయకు అధికారులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.